हाय फ्रेंड्स नेनु मी राजेश्वरी वेलकम टू वदिनम्मा चैनल पारिजातपु पुष्पालु अलागे पारिजातपु आकुलु बेरडुलु एन्नो रकालुगा मनकी उपयोगपड़ुतू उंटाई कदा ई पारिजातपु चेट्टु गुरिंची मनमु इप्पुडु तेलुसुकुंदाम फ्रेंड्स దీనిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు కూడా తెలుసుకుందామండి. శ్రీకృష్ణుడు స్వర్గలోకం నుంచి తెచ్చిన పారిజాత వృక్షం వెనుక దాగిన రహస్యాలు, పారిజాతం చెట్టుకు మోకాళ్ళ నొప్పులను సైతం తగ్గించే శక్తి ఉంది. ఈ రోజు పారిజాతం ఆరోగ్యపరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదే విధంగా పారిజాతపు చెట్టును మన ఇంట్లో పెంచుకోవచ్చో లేదో కూడా తెలుసుకుందాము. పారిజాతపు చెట్టును పగడమల్ల లేదా కపిల నాగదుస్తు అని తెలుగులో పిలుస్తారు. పారిజాతపు పుష్పాన్ని ఇంగ్లీష్లో నైట్ జాస్మిన్ అని పిలుస్తారు. ఇవి రాత్రిలో ఎక్కువగా పూసి ఉదయానికి ఆ చెట్టు నుంచి అన్నీ రాలిపోతాయి. ఇవి చాలా సుకుమారంగా రేకులతో కలిసి ఉంటుందండి. వెనక కాడ మనకి ఆరెంజ్ కలర్లో ఫ్లవర్ వచ్చి తెల్లగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటాయి పూలు. ఇవి చాలా శ్రేష్టము పూజకి. ఇవి ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పూస్తాయండి. కానీ మా అపార్ట్మెంట్లో జూలై నుంచి జనవరి దాకా కంటిన్యూగా పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, మా అదృష్టము. సరే ఫ్రెండ్స్, ఇంక మనము ఈ పారిజాతపు చెట్టు గురించి తెలుసుకుందామండి. ఈ పారిజాతపు చెట్టు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామ వనంలో నాటిన ఆనాటి పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంది జిల్లాలోని కిట్టూర్గా గ్రామంలో ఇప్పటికీ ఉంది ఫ్రెండ్స్. ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దానిని వర్ణించారు. ఈ పారిజాతం యొక్క ప్రసక్తి మనకు భాగవతంలో కనిపిస్తుంది. నారదుడు పారిజాతపు పుష్పాలను తీసుకొచ్చి రుక్మిణీదేవికి అందించడం, ఆ విధంగా సత్యభామకు కోపం రావడం, అప్పుడు సత్యభామ కోపం తీర్చడం కోసం శ్రీకృష్ణుడు పారిజాతపు వృక్షాన్ని నీ పెరట్లో నాటుతాను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసి దేవలోకం నుంచి దేవతలపై యుద్ధం చేసి పారిజాతపు వృక్షాన్ని తీసుకొని వచ్చి సత్యభామ యొక్క పెరట్లో నాటడం జరిగింది అని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, పారిజాతపు వృక్షం దేవలోకానికి చెందినది, భూమికి సంబంధించినది కాదు ఫ్రెండ్స్. పారిజాత వృక్షం నేలను తాకినట్లయితే భూమికి సంబంధించింది కాదు. భూమిని ఎప్పుడైతే ఈ పారిజాత పూలు తాకుతాయో అప్పుడే మనము పూజకి ఉపయోగించాలి. అప్పుడే అది భరత భూమికి అంటే మన భారత భూమి ఫ్రెండ్స్, భరతభూమి, కర్మభూమి అని కూడా పిలుస్తూ ఉంటారు. మన కర్మలు అంటే పూజలు కానీ ఇంకా వేరే వాటికి ఉపయోగిస్తూ ఉంటారండి. ఎక్కువగా మన పూజకి ఉపయోగిస్తాం. అలాగే ఈ చెట్టు వరాన్ని కూడా పొందింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ భూమిని తాకిన పువ్వుని వాడతారో ఆ పువ్వే పూజకు పనికి వస్తుంది అని ఈ చెట్టు మనకి వరాన్ని కూడా పొందిందంట ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ కూడా ఆ చెట్టు మీద ఉన్న చెట్టుకున్న పువ్వులని ఇదిలించడం, లాగటం అలా చేయకూడదండి. ఎప్పుడైతే నేలను తాకిన పువ్వుని మనం తీసుకొని పూజకు ఉపయోగిస్తామో అదే మంచిదంట ఫ్రెండ్స్. అలాగే గుడ్డ లేదా పట్టను పరచరాదు, డైరెక్ట్గా నేలను తాకిన పువ్వులను మాత్రమే దైవారాధనకు వినియోగించాలి. పారిజాతపు విత్తనాల నూరి కొబ్బరి నూనెలో కాచి ఆ నూనెను తలకి పట్టిస్తూ ఉంటే తలలో ఉన్న చుండ్రు సమస్య అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది. పారిజాతపు ఆకులను మెత్తగా నూరి ఆముదం నూనె వేసి సన్నని సెగపై కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నూనెలో ఒక గుడ్డను ముంచి ఆ గుడ్డను వాతపు నొప్పులపై కట్టినట్లయితే వాతపు నొప్పులు తగ్గుతాయి. దీని ఆకుల రసాన్ని 4 చుక్కలు పోస్తే చెవిపోటు తగ్గుతుంది. పారిజాతపు ఆకులను 1/20 తీసుకొని 2 కప్పుల నీరు పోసి ఆ నీటిలో ఆకులను వేసి సన్నని సెగపై బాగా మరిగించి ఆ నీరు సగం అయిన తర్వాత ఈ కషాయాన్ని రోజు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే సయాటికా నొప్పి కూడా తగ్గుతుంది. గజ్జి, తామర వంటి చర్మవేలతో బాధపడేవారు బాగా ఈ ఆకులని, కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కాయల్ని కుండలపై బాగా కాల్చేసి ఆ వచ్చిన మసిలో మనము హారతి కర్పూరం, కొబ్బరి నూనె కలిపి ఉన్న ప్రాంతంలో పూసినట్లయితే గజ్జి, తామర వంటి సమస్యలు కూడా పోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.